ఇండోనేషియా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ ట్వంటీ సమావేశాలు ముగిశాయి బాలి వేదికగా జరిగిన శిఖరాగ్ర సదస్సులో జీ ట్వంటీ సభ్య దేశాల అధ్యక్షులు ప్రధానమంత్రులు పాల్గొన్న ఈ సదస్సులో పలు కీలక తీర్మానాలు ఆమోదం పొందాయి రష్యా ఉక్రెయిన్ యుద్దం ముగింపు గురించి కూడా విస్తృతంగా చర్చ జరిగింది ఈ సందర్భంగా రూపొందించిన పలు నిర్ణయాలతో కూడిన తీర్మానాన్ని సంయుక్తంగా ఆమోదించారు ఈ ఏడాదికి సంబంధించిన జీ ట్వంటీ సమావేశాలు ముగిశాయి తర్వాత సమావేశం జరపనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇండోనేషియా దేశ అధ్యక్షుడు ఆనవాయితీగా సుద్దిని అందించారు జీట్వంటీ సభ్య దేశాల అధ్యక్షులు ప్రధాన మంత్రులు పాల్గొన్న ఈ సదస్సులో కీలక తీర్మానాలు ఆమోదం పొందాయి రష్యా ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్దం సహా పలు అంశాలపై సభ్య దేశాల అధ్యక్షులు ప్రధానమంత్రులు చర్చించారు తమ అభిప్రాయాలు నిర్ణయాలతో కూడిన తీర్మానాన్ని సంయుక్తంగా ఆమోదించారు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఈ సెషన్ లో పాల్గొంటారు ముగింపు రోజున ఆయన అమెరికా ఫ్రాన్స్ అధ్యక్షులు జో బైడెన్ ఎమన్నార్లుయే మంక్రాన్ను కలిసి కలిసివేశారు జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ కాల్జు సింగపూర్ ప్రధానమంత్రి లాంగుతో భేటీ అయ్యారు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు భారత్ సింగపూర్ భారత్ జర్మనీ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు ఆర్థిక అంశాలు ఈ సందర్భంగా వారి మధ్య చర్చకు వచ్చాయి అంతకుముందు ప్రధాని మోడీ ఆయా దేశాల నేతలతో కలిసి మడ అడవులను సందర్శించారు మొక్కలను నాటారు సరిదాగా గడిపారు ఆ వెంటనే రెండో రోజు సమ్మిట్ లో వేరువేరు సెషన్లలో పాల్గొన్నారు తొలి రోజు సెన్షన్లో ప్రధాని మోదీ తీరిక లేకుండా గడిపిన విషయం తెలిసిందే ఆహారం ఇంధన భద్రత అంశంపై ఏర్పాటైన వర్కింగ్ సెషన్ లో పాల్గొన్నారు ఆహార భద్రత ఎరువులు ఇంధన అవసరాలను ఆయన ప్రస్తావించారు జీట్వంటీ లీడర్స్ సమ్మిట్ లో జో బైడెన్ను కలుసుకున్నారు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ చైనా అధ్యక్షుడు ఘిన్ జిన్పింగ్ తో భేటీ అయ్యారు కాగా తదుపరి జీ ట్వంటీ శిఖరాగా సదస్సు భారత్ లో ఏర్పాటు కానుంది సెప్టెంబర్ ఈ సమ్మిట్ జరుగుతుంది దీనికి సూచనంగా మోదీ చేతికి బ్యాటింగ్ గా చెక్కుతో తయారు చేసిన సుత్తిని మోదీకి ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో అందించారు దాన్ని మోదీ స్వీకరించారు అనంతరం ముగింపు సేషన్ లో మాట్లాడారు జిట్వంటీ తదుపరి శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆదిత్యాన్ని ఇస్తుందనే విషయాన్ని ప్రస్తావించారు తదుపరి సమ్మిట్ సమ్మిట్కు అధ్యక్షతను వహించబోతుండటం ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు భారత్లో ఏర్పాటు కాబోయే జీ ట్వంటీ సదస్సు ప్రపంచ సమీక్యతను అద్దం పడుతుందని మోదీ వ్యాఖ్యానించారు అందరినీ కలుపుకుని ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చారు నిర్మయాత్మక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు రాబోయే సంవత్సర కాలంలో జీ ట్వంటీ సమిష్టి కార్యాచరణకు ఊతమిచ్చేలా ఈ ప్రణాళిక ఉంటుందని మోదీ వివరించారు జీ ట్వంటీలో భారత్తో పాటు అర్జెంటీనా ఆస్ట్రేలియా బ్రెజిల్ కెనడా చైనా ఫ్రాన్స్ జర్మనీ ఇండోనేసియా ఇటలీ జపాన్ దక్షిణ కొరియా మెక్సికో రష్యా సౌదీ అరేబియా దక్షిణ ఆఫ్రికా టర్కీ బ్రిటన్ అమెరికా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు ఇందులో ఉన్నాయి ఆయా దేశాల ప్రతినిధులందరూ వచ్చే సంవత్సరం భారత్లో జరిగే జీ ట్వంటీ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావలసి ఉంటుంది అయితే ఈసారి జరగబోయే జీ ట్వంటీ సదస్సు కాశ్మీర్లో జరుగుతుండటం పాకిస్తాన్ చైనాలకు అభ్యంతకరంగా ఉండనుంది ఇన్నాలో పాకిస్తాన్ చైనా దేశాలు భారత సరిహద్దులో సాగిస్తున్న అరాచకాలు ప్రపంచ దేశాలకు తెలిసిపోతాయేమోనన్న బెంగా ఆ రెండు దేశాలను పట్టి పీడిస్తుంది కాశ్మీర్ కేంద్రంగా ఈ రెండు దేశాలు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నాయి తమది కాని ప్రాంతాన్ని పీఓకే పేరుతో ఆక్రమించుకున్న పాకిస్తాన్ దానిని ఆజాద్ కాశ్మీర్ అంటూ భారత వ్యతిరేకత కార్యక్రమాలు నిర్వహిస్తుంది అంతేకాదు చైనా సీపెక్ ప్రాజెక్టుల నిర్మాణాలను అనుమతిస్తూ వాటిని కాపల కాసే పనిని భుజానికెత్తుకుంది దీంతో పాకిస్తాన్కు కావలసిన రుణ సహాయాన్ని చైనా అందిస్తూ పీఓకేలోని పలు భూభాగాలను లీజుల పేరిట కైవసం చేసుకుంటుంది ఈ విషయంపై ఇప్పటికే భారత ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయాలతో ముందుకు పోతుంది త్వరలోనే పీఓకేను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించింది